కాకినాడ నగరపాలక సంస్థ పరిశుద్ధ కార్మికులకు వీక్లీ ఆఫ్ ఇవ్వనున్నట్లు కార్పొరేషన్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుల్కర్ స్పష్టం చేశారు. బుధవారం ఆదివారాల్లో కార్మికులు ఈ వీక్లీ ఆఫ్ ను సద్వినియోగం చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కమిషనర్ తెలిపారు. కార్పొరేషన్ కార్యాలయంలో గల మినీ సమావేశ హాల్లో ఇన్ఛార్జ్ హెల్త్ ఆఫీసర్ అదనపు కమిషనర్ నాగ నరసింహరావు అధ్యక్షతన శానిటరీ ఇన్స్పెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించి పరిశుద్ధ నిర్వహణ పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుల్కర్ మీడియాతో మాట్లాడుతూ సమావేశ వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో ప్రజారోగ్య విభాగం సిబ్బంది శానిటరీ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛత మీద అంటే శానిటేషన్ మీద ఈరోజు శానిటరీ ఇన్స్పెక్టర్స్ ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా అటెండెన్స్ ఇష్యూస్ అలాగే ఇప్పుడు కొత్త సిస్టమ్ పెట్టిన తర్వాత ఒక సండే వర్కర్స్ ఇది ఒక కొత్త సిస్టమ్ కూడా పెట్టడం జరుగుతుంది. దీంట్లో ప్రతి సండేకి ప్రతి వెనస్డేకి ఒక బ్యాచ్ పెట్టడం జరుగుతుంది. ఇప్పటి వరకు సండే మన కొంతమంది మాత్రమే వచ్చారు, చాలామంది రాలేదు. సో వర్కర్స్ సండే కూడా వస్తారు, సగం వర్కర్స్ వెనస్డే కూడా వస్తారు. సండే వచ్చిన వర్కర్స్ వెనస్డేకి సెలవు ఇవ్వడం జరుగుతుంది, వెనస్డే వచ్చిన వర్కర్స్ సండే సెలవు ఇవ్వడం జరుగుతుంది. అది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ డిస్కస్ చేయడం జరిగింది. దీంతోపాటు స్వచ్ఛత సర్వేక్షన్లో ఏమేం స్టెప్స్ తీసుకోవాలి అది కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు మన యూజర్ ఛార్జెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాగే స్వచ్ఛత సర్వేక్షన్ రూల్స్ ప్రకారమే ప్రతి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ అలాగే ప్రతి బల్క్ వేస్ట్ జనరేటర్ అంటే మన అపార్ట్మెంట్స్ నుంచి కొంత ఫీజ్ యూజర్ ఫీజ్లో ఒక ఛార్జ్ తీసుకోవడం జరుగుతుంది. అది కూడా చాలా చోట్ల నుంచి వాళ్ళు పే చేయట్లేదు, అది కంప్లైంట్ వచ్చింది. దీంట్లో కూడా ఆ అపార్ట్మెంట్స్కి మన వర్కర్స్ నుంచి అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్స్ నుంచి ఒక నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఒక వార్నింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది, ఈ ఫీజ్ యూజర్ ఫీజ్ కట్టకపోతే నెక్స్ట్ మంత్ నుంచి ఆ అపార్ట్మెంట్ నుంచి ఆ బల్క్ వేస్ట్ జనరేటర్ నుంచి ఆ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే షాప్ కానీ హోటల్ కానీ నుంచి చెత్త మనం తీసుకోలేము, అదే కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది.